అందరికీ నమస్కారం, అందరికీ శుభ మధ్యాహ్నం. ఏపీలో స్కూల్స్ కాలేజీల రీఓపెన్ పై సీఎం ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సమాచారం ఎక్కువ మందికి చేరుకుంటుంది. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు, ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. స్కూల్ విద్యార్థులకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. పరీక్షలకు సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మంత్రి ఇంటి నుంచే పరీక్షలు నిర్వహించాలని చెప్పి ఆదేశాలు మనకి రావడం జరిగింది ఫ్రెండ్స్. పాఠశాల విద్యార్థులకు బేస్ లైన్ పరీక్షలను ఇంటి వద్ద రాయించాలని చెప్పి పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూళ్లకు పిలవకూడదని, విద్యార్థులకు తల్లిదండ్రుల ద్వారా పరీక్షా పత్రాలను పంపించాలని సూచించింది. అంటే మనకి ఈ నెల 27 నుంచి 31 తేదీ వరకు పరీక్షలు రాసేలా ఫ్రెండ్స్ మనకి చూడాలని చెప్పి చెప్పడమే జరిగింది ప్రభుత్వం. కానీ ఆగస్టు 16 నుంచి కంపల్సరిగా స్కూల్స్కి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మరి స్పష్టం చేయడం జరిగింది. ఈ నెల 27 నుంచి 31 తేదీ వరకు ఫ్రెండ్స్ మనకి పరీక్షలు రాసేందుకు తల్లిదండ్రుల ద్వారా మనకి ఆయా పత్రాలను స్కూళ్ళకు తెప్పించి టీచర్లు ఈ నెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీలోగా మూల్యాంకనం అంటే మనకి కరెక్షన్ కూడా చేయాల్సి అయితే ఉంటుంది ఉపాధ్యాయులు. అంటే ఇక్కడ మీకు క్లారిటీ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనకి ఈ నెల 27 నుంచి 31 తేదీ వరకు ఇంటి దగ్గరే పరీక్షలు రాసి ఆ పరీక్షా పత్రాలను స్కూళ్ళకి తీసుకెళ్ళి అక్కడ ఉపాధ్యాయులు ఇక్కడ మూల్యాంకనం చేసిన తర్వాత ఆగస్టు 16 నుంచి మనకి స్కూల్స్ అయితే రీఓపెన్ అవుతాయి. ఆగస్టు 16 నుంచి మీరు స్కూల్స్కి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.